ఓం గురభ్యో నమః శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. వినాయక చవితి పండుగ రోజు నేను ఏ నైవేద్యాలు చేశాను, అలాగే దేవుణ్ణి ఎలా అరేంజ్ చేసుకున్నాను అనేది నేను పార్ట్ 1 వీడియోలో చూపించానండి. అది ఎవరైనా చూడకపోతే మాత్రం తప్పకుండా చూడండి, దాని లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియోలో నేను పూజను ఎలా చేసుకున్నాను అనేది చూపిస్తున్నానండి. చూడండి, ముందుగా నేను పసుపు గణపతిని రెడీ చేసుకున్నాను. ఫస్ట్ అయితే మనము పసుపు గణపతికి పూజ చేసుకుంటాం కదండి, అందుకని చెప్పేసి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంట్లో దేవుడి దగ్గర దీపారాధన చేసుకుని ఆ తర్వాత నేను ఇలా వినాయకుని దగ్గర కూడా దీపారాధన చేసుకున్నానండి. పండ్లు అలాగే ప్రసాదాలను అన్నీ అరేంజ్ చేసి పెట్టుకున్నాను ఫస్టే. ఇలా అన్నీ మనం ముందే అరేంజ్ చేసి పెట్టుకుంటే పూజ అనేది ఈజీగా అయిపోతుందండి. నేను ఇంతకుముందు వీడియోలో వినాయక చవితి విశిష్టత అలాగే నైవేద్యాలు పూజా విధానం గురించి కూడా నేను వీడియో అప్లోడ్ చేశానండి. అది ఎవరైనా చూడకపోతే మాత్రం తప్పకుండా చూడండి, దాని లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. దీపారాధన చేసుకున్న తర్వాత నేను ఆచమనం చేసుకొని అలాగే అర్చన చేసుకున్నానండి. ఆ రోజు తిథి నక్షత్రము గోత్రనామాలు చెప్పుకొని మనము అర్చన చేసుకోవాలండి. వరసిద్ధి వినాయక వ్రత కథ చెప్పుకొని ఆ రోజు పూజ చేసుకుంటే చాలా మంచిదండి. 21 పత్రికలతోటి అర్చన కూడా చేసుకున్నాము. వినాయకుడి దగ్గర పిల్లల బుక్స్లు పెట్టి పూజ చేసుకోండి, చాలా మంచిది. ఇలా పూజ అంతా చేసుకున్న తర్వాత నైవేద్యాలను సమర్పించి ఆ తర్వాత మహామంగళారతి ఇచ్చి ఆ రోజు మనం ముఖ్యంగా వినాయక చవితి రోజు ముఖ్యంగా శమంతగా మన కథను చదువుకొని నెత్తిన అక్షంతలు వేసుకోవాలండి. అలా వేసుకుంటే మనము చంద్రుని చూసినా కానీ ఎటువంటి దోషాలు కలగకుండా ఉండాలని ఆ కథను కంపల్సరీ ఆ రోజు చదువుకోవాలండి. ఒకవేళ చదవడం రాకపోయినా పర్లేదు, ఎవరన్నా చదువుతుంటే వినైనా మనము నెత్తిన అక్షంతలు వేసుకుంటే చాలా మంచిది. మా ఇంట్లో వినాయక చవితి పూజ నేను ఇలా చేసుకున్నానండి, మీరు ఎలా చేసుకున్నారు అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు వీక్షించండి, ఎందుకంటే ఈ వీడియోలో నేను పూజను ఎలా చేసుకున్నానన్నది క్లియర్గా చూపిస్తున్నానండి. తప్పకుండా చివరి వరకు చూడండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
ఇది కరెక్ట్.
ఈ గజాన
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.